మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి స్థానంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ నియమితులయ్యారు. గణపతిని విప్లవ అంతర్జాతీయ ఉద్యమం కార్యదర్శిగా పంపారు. కేంద్ర కమిటీలో కొత్త సభ్యులకు అవకాశమిచ్చారు. తాజా పరిణామాలను పోలీసులు, నిఘావర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ తొలి ప్రధాన కార్యదర్శిగా 14 ఏళ్లపాటు పనిచేసిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతికి వయోభారం రీత్యా పార్టీ కొత్త బాధ్యతలు అప్పగించింది. 69 ఏళ్ల గణపతిని విప్లవ అంతర్జాతీయ ఉద్యమం రిమ్కు అంతర్జాతీయ కార్యదర్శిగా నియమించింది. 17 దేశాల్లో విస్తరించిన రిమ్ కార్యకలాపాలకు ఇకపై సలహాదారుగా వ్యవహరించనున్నారు. గణపతి వారసుడిగా ప్రస్తుతం కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరోల్లో సభ్యుడిగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ను ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా జిన్నయ్యపేటకు చెందిన బస్వరాజ్ వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదివారు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ 1984లో విప్లవ బాట పట్టారు. 34 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటున్న బస్వరాజ్ వయస్సు ప్రస్తుతం 63 ఏళ్లు కాగా అతనిపై 25 లక్షల రివార్డు ఉంది. మిలిటరీ వ్యూహాల రూపకల్పన, అమలు, ఆయుధ వ్యాపారులతో సత్సంబంధాలు నెరపడంలో అతనికి మంచి పట్టుంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాల్లో ఇటీవలి దాడులన్నింటికీ కేశవరావు అలియాస్ బస్వరాజే సూత్రధారి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఆయనపై 100 కేసుల వరకు ఉన్నాయి. కేశవరావు స్థానంలో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతిరావు అలియాస్ దేవూజీని నియమించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన తెక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న, పాతక హనుమంతు అలియాస్ ఊకే గణేష్, పోతుల కల్పన అలియాస్ మైనక్క, కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్, యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ నర్మదాను కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట కమిటీ కార్యదర్శిగా, మిలిటరీ కమాండ్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న హరిభూషణ్, సెంట్రల్ యాక్షన్ టీం బాధ్యుడు వాసుదేవరావుపై 20 లక్షల రూపాయల రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీలో ఈ మార్పులన్నీ 3 నెలల క్రితమే చోటు చేసుకున్నాయని, ఇటీవలి మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న పలు పత్రాల ద్వారా నిఘావర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఈ మార్పులను పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు. నక్సల్స్ కార్యకలాపాలు మళ్లీ పుంజుకునే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. మిలిటరీ వ్యూహాల రూపకల్పనలు ఆరుతేరిన బస్వరాజ్ గణపతితో పోల్చుకుంటే మరింత కఠినంగా వ్యవహరిస్తారని, దేశవ్యాప్తంగా దాడులు ఉధృతం చేయవచ్చని భావిస్తున్నారు. ప్రతిఘటన ద్వారానే లక్ష్యం సిద్ధిస్తుందని, బస్వరాజ్ బలంగా నమ్ముతారని నిఘావర్గాల ద్వారా తెలుస్తోంది. అటు ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో నక్సల్స్ కార్యకలాపాలు మళ్లీ జోరందుకున్నాయి. కేవలం కటాఫ్ ప్రాంతానికే పరిమితం కాకుండా పరిసర మండలాలకు విస్తరించేందుకు నక్సల్స్ బహుముఖ వ్యూహం అనుసరిస్తున్నట్టు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. కొత్తగా యువతను ఆకర్షించే కీలక బాధ్యతలను ఏవోబీలోని మావోయిస్టు నేతలకు అప్పగించినట్టు తెలుస్తోంది. తమకు పట్టున్న గ్రామాల్లో ప్రత్యేకించి మహిళలను ఎక్కువగా దళంలో చేర్చుకుని శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణను రూపొందించినట్టు నిఘావర్గాలు భావిస్తున్నాయి. మావోయిస్టులకు గిరిజన గ్రామాల నుంచి పూర్తి సహకారం అందుతోందని పోలీసు వర్గాలకు సమాచారం ఉంది. అయితే గిరిజన గ్రామాల ప్రజలను సమాచార సేకరణ పేరుతో విచారిస్తే పరిస్థితి చేజారే ప్రమాదం ఉందని పోలీసు వర్గాలు సంయమనం పాటిస్తున్నట్టు తెలుస్తోంది.